సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు శిలువ యాగం ద్వారా మానవ జాతికి కలిగిన పాపక్షమాపణ, నరక విముక్తి మరియు నిత్యజీవ ప్రాప్తిని గూర్చిన సువార్త ప్రచురము నిమిత్తము ఇప్పటి వరకు ఎంతోమంది మిషనరీలు, దైవ సేవకులు, సంఘ కాపరులు అహర్నిశలు శ్రమించి మధుర మధుర సేవ, యేసుప్రభుని సేవ అంటూ ప్రాణాలను సహితం లెక్క చేయకుండా అసువులు బాసిన దైవ జనాంగానికి కృతజ్ఞతలతో కూడిన వందనాలు తెలుపుతూ ఫెయిత్వే టీవీ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు. పరలోకరాజ్యము సమీపించుచున్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో కేకలు వేసిన, క్రీస్తును గూర్చి ప్రచురము చేసిన ప్రవక్త అయిన బాప్తిస్మమిచ్చు యోహాను వలె ఈ కడవరి దినములలో గురుతులే గురువులై బోధించుచున్నట్లు జరుగుచున్న మారుచున్న కాలమాన పరిస్థితులలో క్రీస్తు రాకడ సమీపించుచున్నది. ప్రభువుని ఎదుర్కొనుటకు మేఘరథములను ఎక్కుటకు సిద్ధపడండని ప్రభువు చేతిలు బూరగా ధ్వనిస్తున్న మన ఫెయిత్వే టీవీ కేవలం 200 మంది వీక్షకులతో ప్రారంభించబడి ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంతటా మారుమూల ప్రాంతాలలో సహితం గడచిన 5 సంవత్సరాలుగా అలసిపోకుండా, అలుపనేది లేకుండా కొన్ని 100,000 మందికి సువార్త సునాదాలు వినిపిస్తూనే ఉంది. దేవాది దేవుని కృపతో ఇప్పుడు మన ఫెయిత్వే టీవీ మన ఖమ్మం పట్టణ పరిసర ప్రాంతాలలో, గ్రామాలలో, మారుమూల అరణ్య ప్రాంతాలలో సహితం పరిశుద్ధాత్మ దేవునిచ్చే బలపరచబడి క్రీస్తు రాజ్య సరిహద్దులను విశాలపరచుటలో భాగంగా దేవుని శక్తి ద్వారా నడిపించబడుతున్న అనేక మంది దైవ సేవకుల యొక్క వాక్య సందేశములను మరియు ప్రాణము తెప్పరిల్ల చేసి మనస్సుకు ఆహ్లాదమును, మనశ్శాంతినిచ్చు సుమధుర స్వరముల గానాలతో కూడిన స్తుతిగీతములు, స్తోత్రారాధనల ప్రసారాల నిమిత్తమని అనుభవపూర్వకమైన, అద్భుతమైన, ప్రభావితం చేయగలిగిన సజీవ సాక్ష్య ప్రసారాలు, ఇవన్నీ విశ్వాసి జీవితంలో స్థిరపడటానికి, ఆత్మీయ అభివృద్ధికి తోడ్పడటానికి, ప్రార్థనా జీవితంలో కొనసాగించబడుటకు మెట్టుకు ప్రతి క్రైస్తవుని విశ్వాసిగాను, ప్రతి విశ్వాసిని దేవుని శిష్యునిగాను ఆత్మీయ ఉన్నతికై ప్రోత్సహించి సిద్ధపరచడానికి, ఇంకా సువార్త చేరని ఎన్నో వేల కుటుంబాల రక్షణార్థమై ప్రతి ఇంటికి సువార్త చేరాలి, అంతటా అందరూ మారుమనస్సు పొందాలి, దేవుని రాజ్య వారసులవ్వాలనే సదుద్దేశముతో ప్రారంభించబడిన మన ఫెయిత్వే టీవీ ఛానల్ ద్వారా అనేక ఆత్మ సంబంధమైన కార్యక్రమాలను అందిస్తూ విలువైన మీ ఆత్మీయ ఆధారాభిమానాలతో ప్రభు పనిని కొనసాగించాలని మీ ముందుకు వస్తుంది మీ ఫెయిత్వే టీవీ.